దిస్ వీడియో ఇస్ you బై లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ అందరికీ నమస్కారం అండి ఈనాటి నా ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో వచ్చిన మార్పులు అనండి లేదంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూస్లో గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న మార్పులు అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో వచ్చిన మార్పులు స్టూడెంట్స్కి యూపీఎస్సి ఆస్పిరెంట్స్కి సతీష్ గారు ఏం చెప్తారనేది సతీష్ గారి మాట్లాడి తెలుసుకుందాం సతీష్ గారు నమస్కారం మేడం సార్ ఈ సంవత్సరం మెయిన్స్ ఎలా జరిగింది సార్ యాక్చువల్లీ ఈ సంవత్సరం అంటే నిమ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం చేంజ్ అవుతుంది మేడం ఆ డెప్త్ ఎందుకంటే మనకి టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఇప్పటివరకు ఒకటే ప్యాటర్న్ అంటే స్టైల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది థర్టీన్కి ముందు వేరేలాగా ఉండేది ఇప్పుడు థర్టీన్ తర్వాత నుంచి వేరేలాగా ఉంది మేడం సో ఇప్పుడు క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉన్నాయంటే చాలా అబ్స్ట్రాక్ట్గా అవుతున్నాయి అంటే జిఎస్ వన్ టూ త్రీ అనేది ఓకే మేడం అందరికీ సేమ్ ఉంటుంది సో అక్కడ అందరికీ ఆల్మోస్ట్ సేమ్ మార్క్స్ వస్తున్నాయి కానీ ఎస్ఏ ఎథిక్స్ ఆప్షనల్ ఇవి చాలా క్రిటికల్ అయ్యాయి మళ్ళీ ఎస్ఏలో కూడా ఎట్లా అంటే టూ థౌజండ్ ట్వంటీ నుంచి నైన్టీన్ నుంచి చెప్పొచ్చు మేడం ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ చాలా వేరీ అయిపోయినాయి ఎస్ఏస్ అంతకుముందు ఎట్లా అంటే మన జిఎస్ మనం ఆల్రెడీ జిఎస్లో ఏదైతే నాలెడ్జ్ మనం తెచ్చుకుంటామో ఆ నాలెడ్జ్ యూజ్ చేసి ఎస్ఏస్ రాయొచ్చు ఏది సెవెంటీన్ సిక్స్టీన్లో కూడా మనం ఆ నాలెడ్జ్తో ఎస్సేస్ రాయొచ్చు కానీ ఇప్పుడు ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్లో ఎలా జరిగింది అంటే జిఎస్ నాలెడ్జ్ అస్సలు యూజ్ అవ్వదు మేడం ఆప్షనల్లో అది ఎస్ఏలో ఎస్ఏలో ఇప్పుడు ఎట్లా అంటే క్వశ్చన్స్ ఇప్పుడు మనం అంత ఒక టైం టు టైం టు రిపేర్ రూఫ్ ఈజ్ వెన్ సన్ ఈజ్ షైనింగ్ అని అడిగాడు ఈసారి అంటే ఏంటి అంటే మనకి చిన్నప్పుడు మనం చదువుతాం మేడం మేడం దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క ఇల్లు చక్క పెట్టుకోవాలి సేమ్ క్వశ్చన్ని వాడు ఇంగ్లీష్లో అడిగి ఇప్పుడు దాని గురించి మనం ఒక ట్వెల్వ్ హండ్రెడ్ వర్డ్స్ రాయాలి సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నట్టు అంటే అబ్స్ట్రాక్ట్ నేచర్ ఉన్న క్వశ్చన్స్ ఫిలాసఫికల్ క్వశ్చన్స్ ఇంకొక క్వశ్చన్ అడిగాడు యూ కెనాట్ స్టెప్ ట్వైస్ ఇన్ టు ద సేమ్ రివర్ అంటే మనం ఒక రివర్లో రెండుసార్లు వెళ్ళలేవు అని క్వశ్చన్ అడిగాడు ఆ దీన్ని మనం అర్థం చేసుకొని దాన్ని అబ్స్ట్రాక్ట్గా అంటే అబ్స్ట్రాక్ట్ క్వశ్చన్ని అర్థం చేసుకొని దాన్ని ఎక్స్పాండ్ చేసి ఒక ట్వెల్వ్ హండ్రెడ్ వర్డ్స్ రాయాలి సో ఇలాంటి క్వశ్చన్స్ మెయిన్స్ లో మెయిన్స్ ఎస్సే క్వశ్చన్ ఉంటుంది మనకి ఎస్ఏ పేపర్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఇవి ఏంటి అంటే మనం ముందు ఎట్లా అంటే మనం ఎడ్యుకేషన్ గురించో ఉమెన్ గురించో ఇవన్నీ మనం జిఎస్లో చదువుతాము అక్కడ చదివేసి వచ్చి రాసేస్తే అయిపోతుంది ఒక కైండ్ ఆఫ్ మింగడం వామిట్ చేయడం అది ముందు ఇప్పుడు ఏంటి అంటే అది వామిటింగ్ లేదు నువ్వు అక్కడ వెళ్ళగానే ఒక సర్ప్రైజ్ యూ కెనాట్ స్టెప్ ట్వైజ్ ఇన్ టు సేమ్ రివర్ ట్వెల్వ్ హండ్రెడ్ వర్డ్స్ రాయాలి మైండ్ బ్లాక్ అయిపోతుంది అంటే మనం మళ్ళీ ఇంకొకటి ఈసారి అన్ని క్వశ్చన్స్ అలానే ఉన్నాయి జస్ట్ బికాస్ యూ హ్యావ్ చాయిసెస్ డజంట్ మీన్ దట్ దే ఆర్ రైట్ అంటే మనకి చాయిసెస్ ఉన్నాయి కదా అని ఆ చాయిసెస్ రైట్ అవ్వాల్సిన అవసరం లేదు రాయండి ఒక టువెల్ హండ్రెడ్ వర్డ్స్ షిప్ ఇన్ హార్బర్ ఇస్ సేఫ్ బట్ దట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ అంటే షిప్ హార్బర్ లో ఉంటే సేఫే బట్ అది అందుకు తయారు చేయలేదు సో మనం ఇలాంటి అబ్స్ట్రాక్ట్ కి ఆన్సర్స్ అంటే ఒక టువెల్వ్ హండ్రెడ్ వర్డ్స్ రాయాలి అంటే ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ అలా అయింది మేడం ఎందుకంటే అంతకుముందు థర్టీన్ ఫోర్టీన్ లో అంటే ఇంకా మనకి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ తెలియదు సిలబస్ తెలియదు ఎలా చదవాలి ఎలా రాయాలి తెలియదు సో అప్పుడు ఈజీ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు జస్ట్ అక్కడ చదువుకొని వెళ్ళి రాస్తే సరిపోయేది ఇప్పుడు ఏంటి అంటే అందరూ వెల్ ప్రిపేర్డ్ ఉన్నారు స్టూడెంట్స్ అందరూ జిఎస్ వన్ టూ త్రీ ఫోర్ ఎస్ఏ ఆప్షనల్ అన్నీ రెడీ చేసుకొని టెస్ట్ సిరీస్లు రాసేసి రెడీగా ఉన్నారు సో నాకు యూపీఎస్సీకి ఏంటి అంటే కాంపిటీషన్ పెరిగింది దే హ్యావ్ టు డిఫరెన్షియేట్ స్టూడెంట్స్ వాళ్ళకి వాళ్ళకి కూడా కష్టమే అవుతుంది ఒక స్టూడెంట్ నుంచి ఇంకొక స్టూడెంట్ని డిఫరెన్షియేట్ చేసి మనం పిక్ చేయాలి అన్న వాళ్ళకి కష్టమే యూపీఎస్సీకి సో ఎలా చేయాలి సో లెట్ అస్ త్రో సమ్ అబ్స్ట్రాక్ట్ క్వశ్చన్స్ టు ద స్టూడెంట్స్ అలా అందుకని ఈ ప్రాసెస్లో ఫిలాసఫికల్ క్వశ్చన్స్ అబ్స్ట్రాక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు సో నాది మళ్ళీ ఫిలాసఫీ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల సో నాకు ఇవి చాలా హా సో అది ఎస్ఏ కానీ ఎథిక్స్లో కూడా మనకి ఫిలాసఫీ చాలా హెల్ప్ అవుతాయి సో ఈ అబ్స్ట్రాక్ట్ నేచర్ ఆఫ్ ఎగ్జామ్ అనేది పెరుగుతుంది సో వాట్ ఐ కెన్ సజెస్ట్ ఈస్ కొంచెం ఆ ఫిలాసఫీ బెంట్ ఆఫ్ మైండ్ స్టూడెంట్స్ ఇప్పటి నుంచే కొంచెం డెవలప్ చేసుకుంటే బెటర్ అని ఐ విల్ సజెస్ట్ దెమ్ మ్యామ్ ఓకే ఇప్పుడు ఈ సంవత్సరం ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు సో ఇంటర్వ్యూకి వెళ్ళే స్టూడెంట్స్ మీరేం చెప్తారు లైక్ వాట్ ఎవర్ దే హెవ్ డన్ వాళ్ళు ఎలా అంటే మంచిగా రాసారా చెడు రాశారా అది ఫైన్ బట్ దే షుడ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి కానీ లేకపోతే మనకి టాపర్స్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అవి చూసి తర్వాత మిరర్ ముందు ప్రాక్టీస్ చేయడం కూడా ఇంపార్టెంట్ మేడం ఎందుకంటే వాళ్ళని ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నారు ఎందుకంటే దే హ్యావ్ టు గో ఇన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ప్యానెల్ ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటారు దే కాన్స్టెంట్లీ కీప్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్ సో దానికి మనం బే బేసికల్గా ఇంటర్వ్యూలో కమ్యూనికేషన్ స్కిల్స్ మనం ఏం చెప్పాలనుకుంటున్నాము వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ మేడం అవి చూసుకోవాలి సో అవి ఫస్ట్ మనకు ఉన్నాయా లేకపోతే హౌ టు డెవలప్ దెమ్ సీనియర్స్తో మాట్లాడి లేకపోతే ఫ్యాకల్టీస్తో మాట్లాడి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకో ఎందుకంటే ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే మనకి అరౌండ్ అండ్ ఇఫ్ ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఇంటర్వ్యూ దెల్ ఆ స్కోర్ విల్ కమ్ డౌన్ ఎనీవేర్ బిట్ బిలో వన్ టెన్ వన్ ట్వంటీ తగ్గిపోతుంది సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు ఉన్నాయా లేవా ఒకటి చెక్ చేసుకొని అది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్ మేడం కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏదో ఒక చిన్న క్వశ్చన్ ఇప్పుడు సపోజ్ మనకి ఏదో ఒక కరెంట్ అఫేర్స్ క్వశ్చన్ ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది ఇండియా మీరు వాట్ డూ యూ థింక్ షుడ్ బి ఇండియాస్ స్టాండ్ ఆన్ ఉక్రెయిన్ రష్యా క్రైసిస్ అని అడుగుతారు సో దీని దాన్ని హౌ డూ యూ ఎక్స్ప్రెస్ అనేది అంటే ప్రతి ఒక్క కరెంట్ అఫేర్స్ దే కెన్ ఆస్క్ ఇంటర్వ్యూలో మనకి సిలబస్ అనేది ఏముండదు మేడం స్కై ఇస్ ద లిమిట్ దే కెన్ ఆస్క్ ఎనీథింగ్ అండర్ ద స్కై సో అలాంటి ఇంటర్వ్యూ స్టైల్లో మనం వీ షుడ్ ప్రిపేర్ అవర్ సెల్ఫ్ టు ఆన్సర్ ఎనీథింగ్ అంటే తెలియకపోతే మళ్ళీ ఇంకొకటి ఏంటి మేడం అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ హానెస్టీ ఒకటి బ్రూటల్ హానెస్టీ ఉండాలి తెలియకపోతే తెలియదు అని చెప్పాలి ఎప్పుడైనా మనం బ్లఫ్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఒక్కొక్కరు లైక్ థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఉంటారు అక్కడ సీనియర్స్ సో వాళ్ళకి ద మూమెంట్ యూ స్టార్ట్ బ్లఫింగ్ దెల్ గెట్ టు నో సో బ్లఫ్ చేయడం కూడా చాలా నెగిటివ్ థింగ్ ఇంటర్వ్యూలో మనం ఫస్ట్ నుంచి ఒకటి ప్రాక్టీస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే నాకు తెలిస్తే చెప్తాను తెలియకపోతే అల్ సే నో అదొక బేసిక్ ప్రిన్సిపల్ ఎవరికైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో అదొక బేసిక్ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవాలి హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ తర్వాత కరెంట్ అఫేర్స్ని కాన్స్టెంట్ అప్డేట్ ప్రతి ఇంటర్వ్యూలో ఏది అడిగినా అడగకపోయినా కూడా కరెంట్ అఫేర్స్ క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతారు సో కరెంట్ అఫేర్స్ ప్రిపేర్ అవ్వండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ డెఫినెట్గా అడుగుతారు అవి ప్రిపేర్ అవ్వండి అది కాకుండా మనం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒకటి వెదర్ ఇట్ ఈస్ అవర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అంటే డిగ్రీ నుంచి కానీ బీటెక్ నుంచి వచ్చిన వాళ్ళు ఆ ఎడ్యుకేషన్ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి క్వశ్చన్స్ రావచ్చు ఇంకొకటి అంటే ఆప్షనల్ ఆప్షనల్ మీద కూడా క్వశ్చన్స్ అడగచ్చు సో ఈ ఫైవ్ సిక్స్ ఏరియాస్ ఉన్నాయి మేడం సో వాటి మీద ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి అండ్ ఇంకొకటి ఏంటి అంటే సీనియర్స్ సీనియర్స్ కానీ ఫ్యాకల్టీస్తో కాన్స్టెంట్గా టచ్గా టచ్లో ఉండి వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకుంటే హెల్ప్ అవుతుంది కానీ ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళకి న్యాచురల్గా వాళ్ళు ఎలా అయితే ఉంటారో అలా ఉంటే మంచిది అంటారా లేకపోతే ఒక యాటిట్యూడ్ వాళ్ళు అలవాటు చేసుకుంటే మేడం యాటిట్యూడ్స్ అట్లా ఏమి ఉండదు మేడం న్యాచురల్గానే ఉండాలి ఎందుకంటే ఇట్ ఇస్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ అంటారు సో పర్సనాలిటీ అంటే మన ఒథెంటిసిటీ మన ఒరిజినాలిటీ ఉండాలి సో యాటిట్యూడ్స్ అట్లా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు కానీ మన నాలెడ్జ్ లెవెల్స్ నాలెడ్జ్ ఆల్రెడీ టెస్ట్ చేశారు మన యాటిట్యూడ్ ఎలా ఉంది మన యాటిట్యూడ్లో మనం అంటే ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది ప్రాపర్గా అంటే మనం ఒకసారి అంటే మేజర్ చేంజెస్ చేసుకోలేము మేడం బట్ హియర్ అండ్ దే టింకరింగ్స్ కొంచెం చేసుకుంటే బెటర్ యాటిట్యూడ్లో కానీ మన వేస్ ఆఫ్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ మన ఎనర్జీ లెవెల్స్ కానీ ఎలా ఉన్నాయి దాని నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చా మన కొందరు కొందరు అప్పుడప్పుడు అరోగెంట్గా మాట్లాడుతూ ఉంటారు సో ఇంటర్వ్యూ అనేది ఒక ఇట్స్ ఇట్ షుడ్ బీ ప్రాపర్ మిక్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ హ్యూమిలిటీ రెండు ఉండాలి మనం టూ మచ్ ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళ ముందు అరోగెన్స్ అంటే టూ మచ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే అది అరోగెన్స్ లాగా అనిపిస్తుంది వాళ్ళకి సో అది ప్రాబ్లమే మరి మరీ హంబుల్గా ఉన్నా కూడా వాళ్ళకి ఇదే కాన్ఫిడెన్స్ లేదేమో అనిపిస్తుంది సో ఇట్ షుడ్ బి ఏ ప్రాపర్ మిక్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ హ్యూమిలిటీ హంబుల్గా ఉండాలి అట్ ద సేమ్ టైమ్ వెర్ ఎవర్ యూ నీడ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్స్ అక్కడ కాన్ఫిడెంట్గా ఎక్స్ప్రెస్ చేయాలి సో ఆ బ్యాలెన్స్ అనేది తీసుకురావడానికి ట్రై చేయాలి మేడం ఇంటర్వ్యూస్లో రైట్ ఇప్పుడు ప్రిలియమ్స్కి ప్రిపేర్ నెక్స్ట్ ఇయర్ ప్రిలియమ్స్కైనా లేదంటే మెయిన్స్కి అయినా కూడా ఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గత ఐదు నుంచి పది సంవత్సరాల పేపర్లు కనుక వాళ్ళు ఆన్సర్ చేసుకుంటే సరిపోతుందంటారా మేడం ప్రిలిమ్స్ అనేది చాలా మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు కాంపిటీషన్ చాలా పెరిగింది మేడం అంతకుముందు ప్రిలిమ్స్ అంటే కొంచెం సర్టెనిటీ ఉంది అంటే ఇప్పుడు నేను సెవెన్ టైమ్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేశాను అంటే ఒక సర్టెనిటీ ఒక కొంచెం లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటే వస్తుంది అని ఒక కాన్ఫిడెన్స్ ఉండే ఇప్పుడు ఎట్లా ఎట్లా చేంజ్ అయింది అంటే డైనమిక్ డైనమిజం పెరుగుతుంది మేడం కొంచెం ఈ ప్రిలిమ్స్లో కూడా సర్టెనిటీ అనేది తగ్గుతుంది సో ఆ సర్టెనిటీ తగ్గుతున్న ప్యాటర్న్లో మనం ఇంకొంచెం ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి ఉంది మేడం సో ప్రిలిమ్స్ మీరు అన్నట్టు ఫైవ్ సిక్స్ ఇయర్స్ కాదు ఒక టెన్ ఇయర్స్ ప్రిలిమ్స్ అయితే ఒక టెన్ ఇయర్స్ మీన్స్ కూడా మనం లాస్ట్ టూ థౌజండ్ థర్టీన్ నుంచి ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి ప్రిలిమ్స్ అయితే ఐ సే లాస్ట్ టూ థౌజండ్ టెన్ లెవెన్ నుంచి పేపర్స్ తీసుకొని ఆ పేపర్స్ని అనలైజ్ చేసి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఒక్కొక్క సబ్జెక్ట్లో మనకి ఎంత డెప్త్ అవసరం ఉంది అనేది చూస్తూ రెగ్యులర్గా మనం బేస్ బుక్స్ ఉంటాయి మేడం బేసిక్ బుక్స్ ఆ బేసిక్ బుక్స్ ప్రిపేర్ అవుతూ ప్రి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తూ ఇంకొకటి కరెంట్ అఫేర్స్ రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ ఫాలో అయితే ప్రిలిమ్స్ ఈజ్ ఓకే మేడం మీన్స్కి కొంచెం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అవసరం సో ఎంత చదివినా కూడా అంటీల్ అండ్ అన్లెస్ ఒకటి మనం ఆన్సర్ మన థాట్ని పేపర్ మీద పెట్టకపోతే అది యూజ్లెస్ అవుతుంది సో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ డెఫినెట్గా ఇంతకుముందు ముందు చెప్పినట్టు ఎస్ఏస్ కూడా చాలా అబ్స్ట్రాక్ట్ అవుతున్నాయి కాబట్టి మెయిన్స్లో ఇఫ్ యూ వాంట్ టు గెట్ గుడ్ స్కోర్స్ ఎస్సేని ట్యాకిల్ చేయాలి సో దానికి ముందు నుంచే ప్రాక్టీస్ చేయడం ఇది ఇంపార్టెంట్ మేడం సో ఆ ప్రీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేస్తూ కూడా ఒక మెంటర్ని తీసుకొని ఒక గైడ్ని తీసుకొని మనం ఆ ఆన్సర్స్ రాసుకుంటూ వాళ్ళతో ఎవాల్యుయేట్ రెగ్యులర్ ఎవాల్యుయేషన్ అనేది చాలా అవసరం ఆన్సర్ మీన్స్కి సో ఆ రెగ్యులర్ ఎవాల్యుయేషన్ మనం ఇంటర్ నుంచి తీసుకుంటే బెటర్ మేడం గురించి చెప్పారు అలాగే గ్రూప్స్ గురించి ప్రిపేర్ వాళ్ళకి ఏం చెప్తారు గ్రూప్స్ గ్రూప్స్ అయినా కూడా సివిల్స్ అయినా కూడా బేసిక్ అంతే మేడం ఫస్ట్ గ్రూప్స్ ఇప్పుడు మనకి ఏపీఎస్సి కూడా మొన్న నోటిఫికేషన్ వచ్చింది నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చింది మేడం ఉంది సో వాళ్ళు ఎవరైనా ఈ వెదర్ ఇట్ ఈస్ యూపీ యూపీఎస్సీ ఏపీఎస్సి టీఎస్పీఎస్సీ అయినా కూడా ఫస్ట్ మనకి సిలబస్ క్లారిటీ ఉండాలి మేడం సిలబస్ క్లారిటీ ఉంటే అసలు ప్రిలిమ్స్లో ఏంటి సిలబస్ ఏం చదవాలి మెయిన్స్లో ఏం చదవాలి ఆ సిలబస్లో ప్రతి ఒక్క వర్డ్కి ఇప్పుడు మెయిన్స్ అనుకోండి ఒక్కొక్క టాపిక్ ఉంటుంది ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ లేకపోతే ఎస్హెచ్ ఎస్హెచ్జి అని ఇలా ఒక్కొక్క టాపిక్ ఉంటుంది సో మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద క్యాన్ యూ రైట్ ఒక త్రీ హండ్రెడ్ వర్డ్స్ ఒక ఆన్సర్ రాయగలుగుతావా సో ఇలా ఆలోచించుకొని ప్రతి ఒక్క టర్మ్ అంటే మెయిన్ సిలబస్లో ఒక ప్రతి ఒక్క టర్మ్కి మనం ప్రాపర్ నోట్స్ చేసుకొని పెట్టుకొని రెడీగా ఉంటే వెదర్ ఇట్ ఈస్ ఎనీ ఎగ్జామ్ యూపీఎస్సీ కానీ ఏపీఎస్సి కానీ ఎనీ ఎగ్జామ్కి మనం వీ కెన్ సక్సీడ్ ఇన్ దోస్ అని చెప్పొచ్చు మేడం రైట్ అంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది సీనియర్స్ ఏమంటారు అంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయితే గ్రూప్ వన్ చాలా ఈజీగా సాధించచ్చు నిజం అన్నది యాక్చువల్లీ అవును మేడం ఇప్పుడు అది ఇప్పుడు నేను టూ సిక్స్టీ మనకి టూ థౌజండ్ లెవెన్లో లో ఎగ్జామ్ జరిగింది మేడం నేను అప్పుడు ఆల్రెడీ ఒక మెయిన్స్ రాస్తున్నాను జస్ట్ ఊరికే వన్ డే వచ్చి అలా చూసి వెళ్ళాను ప్రిలిమ్స్కి ప్రిలిమ్స్ అయిపోయింది కానీ వాళ్ళు మళ్ళీ డీలే చేసేసి టూ థౌజండ్ సిక్స్టీన్లో అట్లా మళ్ళీ పెట్టారు కానీ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఏంటి అంటే నాకు మెయిన్స్ యూపీఎస్సీ మెయిన్స్ టీఎస్పీఎస్సీ మెయిన్స్ రెండు పక్క పక్కనే ఇది ఫస్ట్ ఆగస్ట్లో ఇది ఉంది సెప్టెంబర్లో అది ఉంది సో నేను టీఎస్పీఎస్సీ మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోయాను బట్ ఈవెన్ దెన్ మనకి చాలా ఈజీ ఒకసారి ఎందుకంటే ఇది యూపీఎస్సి సిలబస్ అనేది చాలా వాస్ట్ ఉంటుంది కాబట్టి మనం అది చదివేస్తే మనకి గ్రూప్స్ అనేది చాలా ఈజీ ఈజీగా రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి తర్వాత యూపీఎస్సీ మెయిన్స్ పేపర్ ఐ మీన్ పోర్షన్ అండి లేదంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండి తర్వాత మళ్ళీ ఏం మారలేదండి అండి టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఏం మారలేదు మేడం లెవెన్లో లో ఒకసారి కొంచెం చేంజెస్ తీసుకొచ్చారు ప్రిలిమ్స్లో సీసాట్ పేపర్ టూ అనేది తీసుకొచ్చారు ఆప్టిట్యూడ్ అది తీసుకొచ్చారు లెవెన్ నుంచి మళ్ళీ థర్టీన్లో ఏం చేశారంటే థర్ టువెల్వ్ వరకు రెండు ఆప్షనల్స్ చేయాలి మనకి అంటే టూ ఆప్షనల్స్ వీ హవ్ టు సెలెక్ట్ బట్ టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఒక ఆప్షనల్ ఫోర్ జిఎస్ పేపర్స్ ఒక ఎస్ఏ పేపర్ అంటే ఆల్మోస్ట్ సెవెన్ పేపర్స్ మనం రాయాలి ప్యాటర్న్ అంటే ప్యాటర్న్ ఏం చేంజ్ అవ్వలేదు కానీ అంటే స్టైల్ ఆఫ్ ఎగ్జామినేషన్ చేంజ్ అవ్వలేదు బట్ నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ చేంజ్ అవుతున్నాయి మేడం థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో ఎలా అంటే డైరెక్ట్ క్వశ్చన్ సిలబస్ నుంచి క్వశ్చన్స్ వచ్చేది మనం వెళ్ళి రాస్తే వచ్చేది కానీ ఇప్పుడు ఆ నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది చేంజ్ అవుతుంది సో ఆ నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ చేంజ్ అవుతున్న ఆ ప్రాసెస్లో మనం కూడా ఎక్స్పెక్ట్ చేసి ప్రిపేర్ అయ్యి యాంటిసిపేట్ చేయాలి ఎలా రావచ్చు అనేది యాంటిసిపేట్ చేసి ప్రిపేర్ అయితే బెటర్ మేడం అంటే ముందు ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఇలా మేము చేంజ్ చేస్తున్నాం అట్లా ఏం మనకి యూపీఎస్సి యూపీఎస్సి అనేది మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఏం ఇవ్వదు మేడం ఇప్పుడు టూ థౌసండ్ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ కి చేంజెస్ అయినా ఉండే అవకాశం ఉంది చేంజ్ అంటే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ లో ఏం చేంజ్ చేస్తాను అంటే ఇప్పుడు టూ థౌసండ్ థర్టీన్ లో కూడా నేను టూ థౌసండ్ థర్టీన్లో లైక్ ఐ రిమెంబర్ ఇన్ ఫెబ్ నేను ఢిల్లీలో ఉన్నాను మేడం సడన్లీ అంటే మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది దే క్యాన్ బ్రింగ్ ఏ చేంజ్ ఇన్ ప్యాటర్న్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది బట్ సడెన్గా ఆ రోజు నోటిఫికేషన్ తీసుకొచ్చి మొత్తం ప్యాటర్న్ చేంజ్ చేసేసాడు అంటే అంత ముందు రెండు ఆప్షన్స్ ప్రిపేర్ అయ్యి మేము ఉన్న వాళ్ళందరం సడన్గా నెక్స్ట్ డే చూస్తే ఒక ఆప్షన్ పెట్టేశాడు జిఎస్లో ఫోర్ పేపర్స్ కొత్త పేపర్ ఎథిక్స్ అనేది అంత ముందు మనం పెద్దగా లేదు అక్కడ అసలు టాపికే లేకుండే సబ్జెక్ట్ లేకుండే ఆ ఇయర్ ఎథిక్స్ పేపర్ తీసుకొచ్చాడు ఎవరికీ తెలియదు అంటే ఎవ్రీవన్ ఫర్ ఎవ్రీవన్ హూ ఇస్ రైటింగ్ దట్ ఎగ్జామ్ ఇట్ ఇస్ ఏ కంప్లీట్లీ డార్క్నెస్ కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి కొంచెం గైడ్ అంతకుముందు రాసిన వాళ్ళు కొంచెం ఆ ఆన్సర్ రైటింగ్ అబిలిటీస్ ఉన్నవాళ్ళు ఆ టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఏంటి అంటే ఎవరైతే పేపర్స్ ఫినిష్ చేసి వచ్చారో వాళ్ళకి ర్యాంక్స్ వచ్చాయి మేడం అంటే ఆ పేపర్ అంటే మనకి ఆ ఆన్సర్ రైటింగ్ అబిలిటీ ఉండి మొత్తం పేపర్కి ఆ టూ ఫిఫ్టీ మార్క్స్కి టూ ఫిఫ్టీ మార్క్స్ రాసి వస్తే ర్యాంక్ వచ్చేది నేనైతే టూ ఫిఫ్టీ మార్క్స్కి ఆ టూ థౌసండ్ థర్టీన్లో ఐ రిమెంబర్ ప్రతి పేపర్లో ఐ యూస్ టు లీవ్ అరౌండ్ సిక్స్టీ మార్క్స్ సెవెంటీ మార్క్స్ వదిలేసేవాడిని ఎందుకంటే అది మనం అప్పుడే ఇంకా ఆన్సర్ రైటింగ్ డెవలప్ చేసుకుంటున్నాం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం ఆటిట్యూడ్ యాటిట్యూడ్ కూడా మేడం ఎందుకంటే ఒక ఆన్సర్ ప్రాపర్గా రాస్తే సరిపోతుంది కదా అన్ని ఆన్సర్స్ రాయాల్సిన అవసరం లేదు ఇలాంటి కొంచెం రాంగ్ యాటిట్యూడ్స్ ఉండడం బేసికల్గా అలాంటి అలా అంటే మనం ఫస్ట్ పేపర్ ఫినిష్ చేయాలి అనేది పెట్టుకొని పేపర్ ఫినిష్ చేస్తే అప్పుడు వచ్చేది ఇప్పుడు పేపర్ ఫినిష్ అందరు చేస్తున్నారు ఇప్పుడు ఆ కంటెంట్ ఆ క్వాలిటీని తీసుకురావడం కొంచెం ఎక్స్ట్రా ఎడ్జ్ ఆన్సర్స్లో పెట్టడం అది అవసరం మేడం యాక్చువల్లీ మన నెక్స్ట్ దాంట్లో సార్ ఎలా చేద్దాం అంటే ఇప్పుడు స్టూడెంట్స్ డౌట్స్ కూడా వాళ్ళకి ఓన్గా ఉంటాయి ఎంత నేను ప్రిపేర్ చేసుకున్నా కూడా ఒరిజినల్ గా ప్రిపేర్ అయ్యే అంటే ఆస్పిరెంట్స్ ఉంటే డౌట్స్ వేరుగా ఉంటాయి సో వాళ్ళ నుంచి కూడా మనం ఒక ప్రోగ్రామ్ చేస్తే డెఫినెట్ గా నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి యుటిలైజ్ అవుతుంది కదా ఇప్పుడు ఇప్పుడు కూడా మెయిన్స్ రాసిన వాళ్ళు ఉన్నారు మేడం నా స్టూడెంట్స్ వాళ్ళని కూడా తీసుకొచ్చి అంటే ఇది ఎందుకంటే ఫ్యూచర్ స్టూడెంట్స్ కి ఎలా చేంజ్ ఎలా అవుతుంది అనేది వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ అలా స్టూడెంట్స్తో ప్లాన్ చేసుకొని మెయిన్స్ రాసిన వాళ్ళతో చేసి చేస్తే బెటర్ మేడం ఇప్పుడు మెయిన్స్ ఎప్పుడు వస్తాయి సార్ ఇది మనం సిక్స్టీ డేస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం సిక్స్టీ సెవెంటీ డేస్ ఉంటుంది మొన్ననే అయింది కాబట్టి మనం ఇది అక్టోబర్ నవంబర్ నవంబర్ ఎండింగ్ వరకు వీ కెన్ ఎక్స్పెక్ట్ నవంబర్ ఎండింగ్ లేకపోతే డిసెంబర్ ఫస్ట్ వీక్లో మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ లేదు నవంబర్ అంటే వాడు ఒక థర్టీ డేస్ టైమ్ ఇస్తారు సో డిసెంబర్ అంటే అదే జాన్లో జాన్ జాన్ ఫిఫ్టీన్ ఫిబ్ ఫస్ట్ వీక్ నుంచి ఇంటర్వ్యూస్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ 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 న్యూ ఇయర్ స్టార్ట్ మనకి ఫిబ్రో నోటిఫికేషన్ వస్తుంది సో అది ఇంకా కొత్త నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు మీరు ఏం నేర్చుకున్నారంటే చెప్తారు సార్ జర్నీలో ఏం నేర్చుకున్నామంటే అదే మేడం పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి లైఫ్లో సెట్ బ్యాక్స్ అనేది ఛాలెంజెస్ అనేది లైఫ్లో వస్తూనే ఉంటాయి అండ్ అందరికీ లైక్ సంవే ఆర్ ది అదర్వే వే ఎవ్రీవన్ గెట్స్ టు ఫేస్ దిస్ డిఫికల్టీస్ సో ఒకటి ఏంటి అంటే వాట్ ఐ రియలైజ్డ్ డిస్ ఆల్వేస్ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఆ కాన్ఫిడెన్స్ మనలో మన మీద మనకి నమ్మకం ఆ కాన్ఫిడెన్స్ ఉండి మనం ఇఫ్ యూ కీప్ ఆన్ పర్సూయింగ్ యువర్ డ్రీమ్ సో యూవిల్ సక్సీడ్ ఇన్ వన్ ఆర్ ది అదర్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్పొచ్చు మేడం సర్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసి చూసిన వాళ్ళు చూసేవాళ్ళు మంది ఉంటారు సో యూపీఎస్సీ యాస్పరెంట్స్ సపోజ్ మీ అడ్వైస్ తీసుకోవాలన్నా మీతో ఒకసారి మాట్లాడాలన్నా లేదంటే మీకు టచ్లోకి వచ్చే మెంటరింగ్ గురించి కానీ ఏదైనా ఒక డౌట్ గురించి అడగాలి అంటే వాళ్ళకి ప్రొవైడ్ మేడం డెఫినెట్గా మేడం నేను మీకు అది టెలిగ్రామ్ ఐడి ఇస్తాను యూ క్యాన్ షేర్ ఇట్ విత్ దెమ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ప్రిపరేషన్ కానీ లేకపోతే వాళ్ళకి ఒక మెంటర్షిప్ కానీ డెఫినెట్గా దే కెన్ అప్రోచెస్ ఈవెన్ ఐ విల్ బీ అవైలబుల్ అట్ లాక్స్ లెన్స్ ఐఏఎస్లో మీరు టైమింగ్ తీసుకుని అంటే ఆ టైంలో ఏ టైంలో అవైలబుల్ ఉంటాను అక్కడికి వచ్చి దే కెన్ నాస్ట్ డౌట్స్ బేసికల్గా అంటే స్టార్టింగ్లో మనం బేసిక్ గైడెన్స్ ఇస్తే దే కెన్ ఫర్దర్ గో అహెడ్ విత్ ఇన్స్టాగ్రామ్లో నాకు చాలా మంది మేము సో విలేజ్లో ఉన్నామండి మేము తెలుగు మీడియం చదువుతున్నాం మాకు యూపీఎస్సి ఎలా ప్రిపేర్ అవ్వాలి మాకు బుక్ లిస్ట్ కావాలి అని చాలామంది మెసేజ్ పెట్టారు ఐఎమ్ సో సారీ మీకు రిప్లై ఇవ్వలేకపోయాను ఎందుకు అని అంటే ఈ స్కెడ్యూల్స్ కంటిన్యూస్గా అవుతున్నాయి మీ డౌట్స్ నా మైండ్లో ఉన్నాయి అడుగుదామని చెప్పనే మీకు రిప్లై ఇవ్వలేదు ఈ విధంగా మీకు రిప్లై ఇస్తుంది అని అనుకుంటున్నాను డెఫినెట్గా సో విల్ ప్రొవైడ్ డెఫినెట్లీ సార్ ది కాంటాక్ట్ నెంబర్ కానీ వెబ్సైట్ కానీ ఆర్ మీరు డైరెక్ట్గా లాక్స్కి వెళ్ళినా కూడా మీకు సార్ దొరుకుతారు ఏమండి ఫోన్ చేసినా కూడా మీరు అవైలబుల్గా ఉన్న టైం వాళ్ళు రావచ్చు తప్పకుండా మీ మీ డౌట్స్ని మీ కెరియర్కి ఒక మంచి పాత్ని వేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్